ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఏదంటే ఆంగ్కోర్ వాట్ విష్ణు దేవాలయం అనే విషయం మనలో చాలా మందికి తెలుసు. సాధారణంగా హిందూ దేవాలయాలన్నీ భారతదేశంలో ఎక్కువగా ఉంటాయి. అయితే విశ్వంలోని అతిపెద్ద దేవాలయంగా పేరొందిన ఆంగ్కోర్ వాట్ ఆలయం మాత్రం కంబోడియాలో ఉంది. ఇది యునెస్కో గుర్తింపును కూడా పొందింది. దీన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో చేర్చింది. ఈ దేవాలయంలో ప్రపంచానికే తెలియని 200 వరకు అద్భుతమైన నాగరికతకు సంబంధించిన పెయింటింగ్ చిత్రాలను నాసా ఇటీవలే కనిపెట్టింది. అందుకే ప్రపంచ స్థాయి దేవాలయాల పరిరక్షణపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే కంబోడియాలోని ఆంగ్కోర్ వాట్ ఆలయ సముదాయాన్ని భారత ప్రభుత్వం పునరుద్ధరించబోతున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆంగ్కోర్ విష్ణు మందిరం ఆలయ విశిష్టత, ఈ దేవాలయంలోని మిస్టరీలు, చరిత్ర గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ ధర్మం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. హిందూ సాంప్రదాయాలు, ఆచారాలు విశ్వవ్యాప్తంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. విదేశాల్లో పురాతన దేవాలయాల్లో కూడా నేటికి మన మతానికి సంబంధించిన చిహ్నాలు, అవశేషాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి పురాతన దేవాలయాల్లో కంబోడియాలోని ఆంగ్కోర్ వాట్ దేవాలయం ఒకటి. ఈ దేవాలయం 402 ఎకరాల్లో విస్తరించి ఉన్న కంబోడియాలో ఉంది. పూర్వకాలంలో ఈ ఆలయాన్ని యశోధరాపూర్ అని పిలిచేవారు. దీన్ని చక్రవర్తి సూర్యవర్మన్ క్రీస్తుశకం 1112 నుంచి 1153 కాలంలో నిర్మించారు. హిందూ ధర్మం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. మరో మహత్యం ఏంటంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి ఉండే ఏకైక ఆలయం కూడా ఆంగ్కోర్ వాట్ దేవాలయమే. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోని అతిపెద్ద విష్ణు దేవాలయం. ఈ ఆంగ్కోర్ వాట్ విష్ణు దేవాలయం సనాతన సంస్కృతికి నిదర్శనంగా ఉంటుంది. ఈ ఆలయ గోడలపై హిందూ గ్రంథాలకు సంబంధించిన అద్భుతమైన చిత్రీకరణ ఉంటుంది. ఈ దేవాలయం పట్ల కంబోడియా ప్రజలకు అపారమైన భక్తి ఉంది. ఈ ఆలయం దేశ గౌరవానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. కంబోడియా జాతీయ జెండాలకు కూడా దీనికి స్థానం కల్పించారు. ఈ ఆలయం కూడా మేరు పర్వతానికి చిహ్నంగా ఉంటుంది.